రావి ఆకులపై ప్రదిమను ఉంచి నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే రావి చెట్టు విశేషాలతో కూడుకున్నది. శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు. అందుకు మీరు చేయవలసిందల్లా రావి చెట్టును పూజించడమే. అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు ఉండవు, పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రతిమలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. శనిగ్రహ దోషాలు సర్ప దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో ప్రతిమల ద్వారా దీపం వెలిగించాలి. మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలు, బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు, గురువారం జన్మించిన జాతకులు ఐదు దీపాలు, శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలు, శనివారం జన్మించిన జాతకులు తొమ్మిది దీపాలు, ఆదివారం జన్మించిన జాతకులు పన్నెండు రావి ఆకులపై ప్రతిమలను ఉంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. రావి చెట్టు ఆకుకాడ దేవుని పటాల వైపు ఉండేలా ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి. ఇలా చేస్తే దోషాలు తొలగి శుభ ఫలితాలను ఆశించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇంకా శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం, ఆమె అనుగ్రహం పొందాలంటే తమలపాకుపై ప్రతిమలను ఉంచి దీపం వెలిగించడం శుభప్రదం. ఇంకా తమలపాకుపై ప్రతిమను ఉంచి నేతితో దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. మూలాలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపాయ, ఆగ్రతో శివరూపాయ, వృక్ష రజాయ నమో నమః. మూలాలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపాయ, ఆగ్రతో శివరూపాయ, వృషరాజాయ నమో నమః. మూలాలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపాయ, అగ్రతో శివరూపాయ, వృక్ష రజాయ నమో నమః.